हाय एवरीवन वेलकम बैक टू अवर चैनल अंशी आइडियास ब्रेड सैंडविच प्रिपेयर चेस्तुन्नानु शेयर चेसुकुंटुन्नानु मनं मुंदुगा ब्रेड्स पेट्टुकोनि अंदुलो टमाटा सास् नि वेसुकोनि मनं पूर्तिगा स्प्रेड चेसुकोवाली। ब्रेड मोत्तं मनं स्प्रेड चेसुकुन्न तर्वात ఇప్పుడు దీని మీద మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటా స్లైసెస్ ను వేసుకున్నాను। అలాగే ఆనియన్ ని కట్ చేసి వేసుకున్నాను। వేరే బ్రెడ్ మీద కూడా टमाटा स्लाइसेस आनियन स्लाइसेस वेसुकुन्नानु। इप्पुडु चन्नगा कट चेसुकुन्न पच्चिमिर्चिनि वेसुकुन्नानु। अलागे कोत्तिमीर ఇప్పుడు ఇందులోకి మనం salt ని వేసుకోవాలి। అలాగే లైట్ గా pepper powder ని కూడా చల్లుకోవాలి। అలాగే salt ని కూడా వేసుకున్నాను। ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా తో వేసుకుందాం। ఇప్పుడు వేరే బ్రెడ్ తీసుకొని మనం ఉడకబెట్టిన ఆలూని మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి। స్మాష్ చేసుకున్న దాన్ని బ్రెడ్ మీద మనం పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి। బ్రెడ్ మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా టమాటా ముక్కల్ని వేసుకున్న బ్రెడ్ మీద దీన్ని పెట్టేసుకుందాం। బ్రెడ్ మీద పెట్టుకుందాం। ఇప్పుడు వీటిని పాన్ పెట్టుకొని మనం బటర్ గాని నెయ్యి గాని వేసుకొని కాల్చుకుందాం। స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాం। 2 స్పూన్స్ బటర్ వేసుకుంటున్నాను। బటర్ మొత్తం కరిగిపోయింది। ఇప్పుడు మనం రెడీ చేసుకున్న శాండ్విచ్ ని వేసుకొని పెట్టేసుకొని మనం సిమ్ లో పెట్టి కాల్చుకుందాం। మనకి ఇది పిల్లలకి ఈవినింగ్ టైం లో గాని లేదంటే మనకు స్కూల్ కి స్నాక్స్ బాక్స్ లో గాని పెడితే మనకి పిల్లలు ఇష్టంగా తింటారో
తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్షి ఐడియాస్. దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకుని కాల్చుకుందాం రెండు వైపులు. ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం. మనం కావాలంటే ఇంకా బటర్ వేసుకొని మనం కాల్చుకోవచ్చు. ఇప్పుడు రెండు మళ్ళీ ఒకసారి టర్న్ చేస్తున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. టేస్టీ అయిన బ్రెడ్ శాండ్విచ్ రెడీ. మనకి 5 to 10 మినిట్స్లో ఈజీగా శాండ్విచ్ని ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ లేదంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కింద కానీ లంచ్ బాక్స్లో పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు. టేస్టీ అయిన బ్రెడ్ శాండ్విచ్ రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.